కమ్యూనిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం మహాసభలు ఈ నెల 27వ తారీఖున హైదరాబాద్ నగరంలో భాగంగా జరుగుతున్నాయి. దాన్ని విజయవంతం చేయడం కోసం మనందరం కూడా జిల్లా వ్యాప్తంగా సురేపేట జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్లు తిరుగుతూ కంప్లీట్ చేసుకుంటూ దీన్ని ముమ్మరంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తిరుగుతుర్తిలో మన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి మనం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన జర్నలిస్టులకు తగినంత ఆదరణ లభించలేదు, మన సమస్యలు పరిష్కారం కాలేదు, మన ఇళ్ల జాగాల సమస్య ఆ విధంగా అపరిష్కృతంగా ఉన్నది, కేవలం హైదరాబాద్ హౌసింగ్ సొసైటీ సంబంధించి సుప్రీంకోర్టు కూడా వచ్చింది. కానీ గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అవసరం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని నినాదంతో మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక ముందుకు పోతా ఉన్నది. అదేవిధంగా దానికి సంబంధించి రేపు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా మన రాష్ట్ర మహాసభలకు పిలుచుకోవడం జరుగుతుంది. అక్కడ మన రాష్ట్ర కమిటీ ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నది. అదేవిధంగా మనకి ఇచ్చిన హెల్త్ కార్డులు కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయట్లేదు, వాళ్ళు పెద్ద పడుచుకునే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా మన హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా మనకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కోరటం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు మనం గ్రామీణ స్థాయిలో కానీ ఎక్కడైనా కానీ జర్నలిస్టులు పనిచేసే పరిస్థితి చాలా దారుణంగా ఉంది, స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి లేదు. గట్టిగా ఒక వార్త రాస్తే మన మీద దాడులు సైతం వెనకాడట్లేదు, విపరీతంగా దాడులు చేస్తున్నారు. పోలీసు డిపార్ట్మెంట్ సైతం కూడా మన మీద నాన్ వైలెంట్ కేసులు పెట్టే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి మనకు ఒక రక్షణ చట్టాన్ని, కఠినమైన రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడానికి మన రాష్ట్ర మహాసభలో రేపు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క సమస్యను జర్నలిస్టులకు తక్షణమే ఇల్లు కేటాయించే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి మనందరం కూడా రేపు 27వ తారీఖు జరగబోయే రాష్ట్ర మహాసభలలో అందరం పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద ఎత్తున ప్రదర్శన ఉన్నది, నిరసన ప్రదర్శన ఉన్నది, ఆ ప్రదర్శన చేసుకుని మనం మన రాష్ట్ర మహాసభలో తీర్మానం చేసుకోవాలని చెప్పి నేను అందరూ కూడా మీ అందరూ ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభలకు పాల్గొని రేపు 27వ తారీఖు మహాసభని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.